గణపతికం హవామహే కవిం కవీనా ఉపవశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణుభిషేద సాధనం ఆశ్రిత ఆశ్రితపారిజా సమస్త కళ్యాణ గుణాభిరా సీత ముఖాంభోర్హచరీక నిరంతరం మంగళమాతనోతు ప్రేక్షకులకు నమస్కారం నేను చెముటూరు మురళీకృష్ణ రామాయణ విశేషాల్లో ఈరోజు కొన్ని ప్రశ్నలు చూద్దాము శ్రీరామచంద్రుడు ఎలా కనపడేవాడు మనకి సినిమాలు చూసి బొమ్మలు చూసి మనం కొంత తప్పుడు అభిప్రాయంలో ఉన్నాం ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి చిత్రాలు కానీ సినిమాల్లో కానీ ఎలా వచ్చింది అంటే కేరళ రాజుగారి తమ్ముడైనటువంటి రాజా రవివర్మ గారు ఆయన కొన్ని బొమ్మలు గీశారు పురాణిక అన్నీ కూడా కనపడుతున్న పురా పౌరాణిక చిత్రాలు శివుడు కానీ రాముడు కానీ విష్ణువు కానీ దశావతారాలు కానీ విశ్వరూపం కానీ ఇవన్నీ ఆయన చిత్రించాడు ఆ చిత్రణను బట్టి మిగిలిన వారంతా కూడా దాన్ని అనుసరించి అలాగే తీసుకుంటూ వచ్చారు సినిమాల విషయానికి వస్తే బొంబాయిలో మొదట మొదలైన సినిమాలు తీయడం అక్కడ హోమీవాడియా బ్రదర్స్ అని పార్సీ సోదరులు వాళ్ళు మా సినిమాలు తీశారు మొట్టమొదటి సినిమా రామభక్త హనుమాన్ అని తీశారు వాళ్ళు ఈ రామభక్త హనుమాన్ అంతకుముందు సీతా హరణము ఇటువంటి సినిమాలు తీశారు ఆ సినిమాల్లో ఎలా అయితే వేషం వేశారో ముఖ్యంగా ఈ రామభక్త హనుమాన్లు శ్రీరామచంద్రుడు వేషం మహీపాల్ అనేటటువంటి ఒక హీరో వేశారు ఆ మహిల్ పాల్ గారు ఎలా వేశారు ఆయన వస్త్రధారణ ఆయన ఇవన్నీ ఎలా ఉన్నాయి అలంకరణ ఎలా ఉన్నాయి మొత్తం అన్ని సినిమాల్లోనూ అలాగే ఉన్నాయి కానీ శ్రీరామచంద్రుడు అలా లేడు మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే శ్రీరామచంద్రుడు క్షత్రియుడు రాజు కాబోయినవాడు ఆయన క్షత్రియుడు ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ కూడా మనుధర్మశాస్త్రం ప్రకారం మీసం లేకుండా ఉండకూడదు మీసం లేని రాముడు అది కరెక్ట్ బొమ్మ కాదు మేసం ఖచ్చితంగా ఉంటుంది రెండవది ఆయన గురించి వర్ణిస్తూ బాలకాండలో ధర అంటాడు ఆయన కాకపక్షధర అంటే ఆ రెక్కల్లా ఉంది ఆయన జుట్టు కాకి రెక్కలు మధ్యకి ముడుచుకుంటాయి ఆయన మనలాగా సైడ్ పాపిడి తీసినవాడు కాదు వాడు తీసినవాడు పాపిడి తీసి నొన్నటి క్లీన్ సున్నితమైన జుట్టు కనుక ఉన్నట్టయితే ఆ జుట్టు రెండు పక్కలకి సరిగా తీసుకుని పాపిడి ద్వారా ఉంటే కాకి యొక్క రెక్కలలాగా ఉంటాయి దాన్ని కాకి రెక్కలు అంటే నలుపు రంగు అని చేశారు కానీ పాపిడి అని చాలా తక్కువ మంది గమనించారు ఒక పక్కకు తీసుకున్నట్లయితే కాకిరెక్కలు రావు మధ్యపాపిడి తీసుకుంటేనే కాకిరెక్కలు వస్తాయి అది కూడా ధర్మశాస్త్రం ప్రకారం మధ్యపాపిడి తీసుకోవాలి మగవారైనా ఆడవారైనా మనం ఇప్పుడు మారింది మన ఫ్యాషన్ మారింది మన అభిరుచులు మారాయి కానీ శ్రీరామచంద్రుడు మధ్యపాపిడితో ఉండేవాడు రెండు మూడవది ఈ ముప్పై ఐదో సరుకులో హనుమంతుడు సంపూర్ణమైనటువంటి వర్ణన ఇచ్చాడు శ్రీరామచంద్రుడికి కాలి గోటి నుంచి జుట్టు దాకా ఆయన రెండు మూడు చోట్ల ఆయన జుట్టు గురించి వర్ణిస్తాడు రకరకాల ప్రదేశాల్లో జుట్టు ఉంటుంది అన్ని జుట్లు వర్ణిస్తాడు ఆయన వర్ణించి అవన్నీ కూడా సున్న సున్నితంగా నున్నగా మెరుస్తూ పొడుగ్గా ఉన్న ఆయన రాస్తాడు కానీ వంకీలు తిరిగి ఉన్నది బిరుసైన జుట్టు అని ఎక్కడా రాయలేదు మొత్తం అంతా సాఫ్ట్గా నున్నగా ఉన్నదని మాత్రమే రాశాడు అని చేత అది ఆ జుట్టు కూడా మనకి ఈ వంకీలు తిరిగిన జుట్టు ఉందని చూపెడుతూ ఉంటారు సినిమాల్లోనూ వాటిలోనూ అది కూడా తప్పు మూడవది ఆయన యొక్క పొట్ట మీద పొట్ట గురించి చెప్తూ ఆరు గీతలు ఉన్నాయి పొట్ట మీద అని రాశాడు పొడుగైనటువంటి పొట్ట పొట్ట మీద ఆరు గీతలు ఉన్నాయి అంటే సిక్స్ ప్యాక్ ఆయన పొట్ట సిక్స్ ప్యాక్ మన ఇప్పుడు ప్రస్తుత భాషలో అంత స్ట్రాంగ్గా ఫ్లాట్గా ఉన్నటువంటి స్టమక్ ఆయనది మన వాళ్ళు పొట్టతోటి చూపెడుతున్నారు అది తప్పు తర్వాత అలాగే హనుమంతుడు ముప్పై ఐదో సర్గలో మహోష్ట హనునాశస్ష అని చెప్తాడు ఓష్టం అంటే పై పెదవి మహోష్ట అంటే పెద్ద పెదవి పెద్ద పెదవి ఎందుకుంది పెద్ద మీస ఉండాలంటే పెద్ద పెదవి కావాలి బుగురు బుబురు గుబురు మీసాలు రావాలంటే పెద్ద పెదవి ఉంటే కానీ గుబురు మీసాలు రావు ఆయన మీసాలు పెద్దవి గట్టివి ఆ మేసాల మీద నిమ్మకాయలు నిలబెట్టవచ్చో లేదో అని రాయలేదు కానీ పెద్ద మేసం పెద్ద పైపెదవి ఉంది ఇప్పుడు చూపించే సినిమాలన్నింటిలోనూ బొమ్మల్లోనూ కూడా చాలా చిన్న పెదవి చూపెడుతున్నారు అలాగే మహోష్ట హను ఈ గడ్డము ఈ ఈ బొగ్గలు ఈ పక్కన ఉన్నటువంటి ఈ ఎముక ఇవి కూడా పెద్దదైన తల తల వెడల్పుగా ఉంది సన్నగా లేదు మా సే అమెరికన్ యాక్టర్స్ లాగా స్మ నేరో ఫేస్ కాదు పెద్ద ఫేస్ పెద్ద ఫేస్ పెద్దటి ముఖమైనది మహా హను నాస మహానాశము ఆయన ముక్కు చిన్నది కాదు ఆయన ముక్కు పెద్దది ఏ సినిమాలో చూసినా ఏ చిత్రం చూసినా చిన్న ముక్కుతో ఉంటారు కాదు ఆయన పెద్ద ముక్కు ఉన్నది పొట్ట ఇది తర్వాత ఆయన చేతులు ఏనుగు ఏనుగుతొండలా ఉన్నాయని రాస్తాడు ఏనుగు తొండం యొక్క ఆకారాన్ని మీరు చూసినట్టయితే అది క్రమేణా సన్నబడుతుంది లావుగా పైన స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది కిందకొచ్చినట్టు సన్నగా వస్తుంది మధ్యలో ఎక్కడ జా జాయింట్లు కనపవు కనపడవు గోడచత్రుస్తామ్రాక్షో ఆయన జాయింట్లు ఏవి కూడా ఎముకలు కనపడవు ఆయనవి ఎక్కడా కూడా ఎముకలు కనపడవు ఏ జాయింట్లలోనూ ఎముకలు కనపడవు అంతా కూడా నున్నగా ఉంటుంది ఆయన శరీరం అది కూడా వర్ణిస్తాడు ఆయన ఆయన చర్మం నున్నగా నిగనిగలాడుతూ ఉంది అని చెప్తాడు హనుమంతుడు సో అలాగా తర్వాత ఎంత ఎత్తున్నాడు శ్రీరామచంద్రుడు చతుష్కిష్కు అంటాడు హనుమంతుడు సుందరకాండలో ముప్పై ఐదవ సర్గంలో చతుష్కిష్కు అంటే కిష్కు అంటే క్యూబిట్ అంటారు మనం క్యూబిట్ అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నది క్యూబిట్ ఆ నాలుగు క్యూబిట్స్ ఉందన్నారు మనం ఇప్పుడు పొట్టివారం అయిపోయాము అంచేత మన ఈ కిష్కు ఒక ఒకటిన్నర అడుగులు ఉంటుంది సాధారణంగా ఒకటిన్నర అడుగుల నుంచి పద్దెనిమిది అంగుళాల నుంచి ఇరవై అంగుళాల దాకా ఉంటుంది ఆ వైట్స్ యొక్క కిష్కు ఇరవై రెండు అంగుళాలు లెక్క వేస్తారు ఇరవై రెండు అంగుళాలు ఉందని పాతకాలంలో ఆ లెక్క ప్రకారం ఒక కిష్కు ఇరవై నాలుగు అంగుళాలు లేదా రెండు అడుగులు రెండు అడుగులు అంటే శ్రీరామచంద్రుడు ఎనిమిది అడుగులు పొడుగు లక్ష్మణుడు కూడా ఎనిమిది అడుగులు పొడుగు వీళ్ళు వెళ్ళేటప్పుడు అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు గుహుడి దగ్గర శృంగిబేరపురంలో గుహుణ్ణి మర్రిపాలు తెప్పించమంటారు ఆయన మర్రిపాలు తెప్పిస్తే మర్రిపాలతోటి వారి జుట్టుని జడలు కట్టించుకున్నారు జడలు కట్టినటువంటి జుట్టుతో అరణ్యవాసము పద్నాలుగు సంవత్సరాలు చేశారు సో సినిమాల్లో చూపించినట్టుగా పద్నాలుగు సంవత్సరాలను గడ్డంగా వేసుకుని నున్నగా లేరు ఆయన జుట్టుతో ఉన్నారు గడ్డంతో ఉన్నారు మీసంతో ఉన్నారు ఇటువంటివి క్లీన్ చేసినట్టు కాదు నెత్తిమీ జుట్టు కూడా జడలు కట్టి ఉన్నారు జడలు కట్టిన జుట్టు చూస్తే మామూలు జుట్టు ఇలా ఉండదు సినిమాల్లో చూపించినట్టు బొమ్మల్లో చూపించినట్టు అంతేకాదు యుద్ధకాండలో నూట ముప్పై సర్గలో శ్రీరామచంద్రుడు నందిగ్రామం వచ్చాక నందిగ్రామం నుంచి భరతుడు శత్రుఘ్నుడు రాముడు లక్ష్మణుడు అందరూ కూడా అయోధ్యకి బయలుదేరి వెడుతూ ఉన్నప్పుడు వెళ్ళడానికి ముందు ఒక మంగళని పిలిచాడు శత్రుఘ్నుడు ఎటువంటి మంగళని పిలిచాడు శత్రుఘ్నుడు అంటే మీసాలని చక్కగా అలంకరించగలిగినటువంటి మీసాలని చక్కగా చేయగలిగినటువంటి మంగళను పిలిచి వాళ్ళ చేత ఈ మంగళని ఈ మీసాలని చక్కగా కత్తిరించి చక్కగా ముస్తాబు చేసి వాళ్ళ జడలు విప్పి వాటిలన్నింటినీ చక్కగా అభ్యంగన స్నానం చేయించి తీసుకెళ్ళాడు అంతవరకు శ్రీరామచంద్రుడు జుట్టుముడి విప్పలేదు అని సో శ్రీరామచంద్రుడు గడ్డం మీసము లేకుండా ఉన్నాడు అంటే అది ప్రస్తుతం ఉన్న బొమ్మలన్నీ హాస్యాస్పదం దీనికి దానికి ఎక్కడా లేదు అలాగే శ్రీరామచంద్రుడు ఈ లవకుశి సినిమాలో నీలం రంగు వేశారు అప్పటి నుంచి నీలం రంగు వేయడం శ్రీరామచంద్రుడికి అలవాటైపోయింది సినిమాల్లో ప్రత్యేకంగా బొమ్మల్లో కూడా నీలం రంగు వేస్తున్నారు కానీ ఆ నీలం రంగు కాదు శ్యామల వర్ణము శ్యామల వర్ణం అంటే చామన ఛాయ మన ఇండియన్స్కే ప్రత్యేకం ఆ చా చామన ఛాయ్ అంటాం మనము ఆ చామన ఛాయ శ్యామల వర్ణానికి వికృతి శ్యామలము చామన ఆ శ్యామల వర్ణం వాడు శ్యామల వర్ణం అంటే మనకి నలుపు కాదు అలాగని తెలు బంగారు రంగు కాదు ఈ రెండింటికి మధ్యనటువంటి చాలామంది మన హిందూ ఈ భారతదేశంలో ఈ శ్యామల వర్ణంతో ఉంటారు అంచేది ఆయన శ్యామల వర్ణంతో ఉన్నాడు అంతేగాని నలుపు కాదు తెలుపు కాదు కొన్ని చోట్ల చాలా చోట్ల శ్రీరామచంద్రుడి మీద రామశ్యామో అంటే రామశ్యామో అంటే శ్యామలవర్ణుడు అయినటువంటి రా రాముడు అలాగే మేఘం అంటారు అంబుదము అంటే నీరున్నటువంటి మేఘము వానాకాలంలో వచ్చేటటువంటి మేఘము అది కూడా పూర్తి నలుపుగా ఉండదు కొంచెం గ్రేయిష్గా కొంచెం అలా ఇలా ఉంటుంది శ్రీరామచంద్రుడు ఎనిమిది అడుగుల పొడుగుండి ఇలాగే శ్యామల వర్ణంతో సున్నితమైనటువంటి జుట్టుతో పెద్ద ముక్కుతో పెద్ద పెదవితో మీసం గడ్డంతో ఉన్నారు అది మీరు ఇక్కడ ఒక్క పాయింట్ ఒక చిన్న పాయింట్ మీరు ఆలోచించవలసింది ఉంది శ్రీరామచంద్రుడు ఎనిమిది అడుగులు లక్ష్మణస్వామి ఎనిమిది అడుగులు ఇద్దరు ఎనిమిది అడుగులు వాళ్ళని హనుమంతుడు చెరోభుజం మీద ఎత్తుకు తీసుకెళ్ళాడు ఆయన ఎనిమిది అడుగులు ఉంటే ఎనిమిది అడుగులు మనిషిని ఎత్తుకోగలడా లేదు అంటే హనుమంతుడు హనుమంత స్వామి ఆంజనేయ స్వామి పన్నెండు అడుగులేనా కనీసం ఉండుండాలి మూడు అడుగులు వాడు మూడు అడుగులు వాడిని భుజం మీద కూర్చోబెట్టుకోలేడు ఆరు అడుగులు వాడు ఆరు అడుగులు వాడిని భుజాన్ని కూర్చోబెట్టుకోలేడు ఎనిమిది అడుగుల వాళ్ళని ఇద్దరిని చెరోభుజం మీద కూర్చోబెట్టుకున్నారంటే ఆంజనేయ స్వామి కనీసం పన్నెండు అడుగులు ఉండాలి ఇంకొకటి ఆలోచించండి ఎవరిదైనా పీఠం కూర్చున్నట్టయితే ఎంత ఎంత ప్లేస్ పడుతుంది పీఠం కూర్చోవడానికి సాధారణంగా కనీసం అంటే కనీసం పద్దెనిమిది అంగుళాల యొక్క వెడల్పు నట్టే పెడతారు కుర్చీలు తయారు చేసినప్పుడు ఏరోప్లేన్లో చాలా సన్నటి కుర్చీలు ఉంటాయి పద్దెనిమిది అంగుళాలు వెడల్పు ఉంటాయి పద్దెనిమిది అంగుళాల వెడల్పు మన ఆరు అడుగుల మనుషులకి అదే ఎనిమిది అడుగుల మనుషులు ఉంటే కనీసం ఇరవై అంగుళాలు వెడల్పు ఉండాలి అంటే శ్రీ హనుమంతు స్వామిది ఒక్కొక్క భుజము తలపక్క నుంచి మెడపక్క నుంచి అటు ఇరవై అంగుళాలు ఇటు ఇరవై అంగుళాలు వెడల్పు ఉంది అనమాట తలతో కలుపుకున్నట్టయితే నలభై ఆరు నలభై నలభై ఎనిమిది అంగుళాలు దగ్గర దగ్గరగా ఆయన భుజ పరిధి నాలుగు అడుగులు ఉంది హనుమంతుడిది ఎంత పెద్ద మనిషి ఆలోచించినటువంటి మనుషుల్ని మనం చూడలేదు అంత పెద్ద మనిషి అందుకే భీముడు రూపం చూపించమంటే హనుమంతుడు అంటాడు నువ్వు భయపడిపోతావు ఆ కాల రూపం చూసి అని అది హనుమంతుడి యొక్క ఇది